శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ వాహనాల్లో స్ట్రెచర్, ఆక్సిజన్ కిట్ అమర్చి అంబులెన్స్ కు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తే కొన్ని వందల ప్రాణాలను కాపాడవచ్చని మన జనం సామాజిక సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు జనపాల గోవిందరావు విజ్ఞప్తి చేశారు. తన అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని అమలు చేస్తే ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో అనేక మంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వీలవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన రేషన్ వాహనాలలో ఒక స్ట్రెచర్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ కిట్ అమర్చి అంబులెన్స్లకు ప్రత్యామ్నాయంగా వాడితే కొన్ని వందల ప్రాణాలను కాపాడవచ్చు అని నా అభిప్రాయం. గౌరవ ప్రభుత్వం వారికి నా సూచన కూడా. మరి నిన్న మన శ్రీకాకుళం జిల్లా పలాస పరిసర ప్రాంతాల్లో జరిగిన అవాణవీయ సంఘటన చాలా దురదృష్టకరం. మరి రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సూచనలను పరిగణలోకి తీసుకొని ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా పేద ప్రజలను కాపాడేస్తారని హృదయపూర్వకంగా తెలియజేయడమైనది. జనపాల గోవిందరావు, మన జనం రాష్ట్ర అధ్యక్షుడు.